ఆపరేషన్ కమలం పేరుతో బీజేపీ అసలు రంగు బయటపడుతుంది ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు సంబంధమే లేదన్న బీజేపీ వాదనంతా పచ్చి బుకాయింపని తేలిపోతుంది కర్ణాటకలో 3 ఏళ్ల కిందట ఎమ్మెల్యేల కొనుగోలు ఎలా జరిగిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలే బయటపెట్టారు తెలంగాణలోను ఎమ్మెల్యేల కొనుగోలు యత్నానికి సంబంధించి మెల్లమెల్లగా వాస్తవాలు బయటకొస్తున్నాయి నిజం నిప్పు లాంటిది అది ఎన్నటికైనా బయటపడాల్సిందే ఎక్కువ కాలం ఎవరూ దాన్ని దాచలేరు తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు సంబంధమే లేదన్న బీజేపీ వాదనంతా పచ్చి బుకాయింపని తేలిపోయింది దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అనేక రాష్ట్రాల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను బీజేపీ దుర్మార్గంగా కూల్చివేసిన నిజం పట్టబయలైంది బీజేపీ నేతలు విపక్ష ఎమ్మెల్యేలకు ఎలా వలవేస్తారు ప్రభుత్వాలను ఎలా కూలుస్తారు కోట్ల కొద్ది డబ్బు ఎలా కుమ్మరిస్తారు అన్న విషయాన్ని వారి ప్రలోభాలకు లోనైన నాయకుడే స్వయంగా బయటపెట్టారు మూడేళ్ల కిందట కర్ణాటకలో ఆపరేషన్ కమల పేరుతో బీజేపీ నిర్వహించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎలా జరిగిందనే విషయాన్ని ఆ ఆపరేషన్లో భాగమై పార్టీ మారిన నాటి ఎమ్మెల్యే నేటి ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ పూసగుచ్చినట్టు మీడియా ముందే వివరించారు కర్ణాటకలో 2019లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది అందుకోసం 10 మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు కుమ్మరించి సంతలో పశువుల్లా కొనుగోలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి కానీ వారు ఇష్టపూర్వకంగా తమ పార్టీలో చేరారని నాడు బీజేపీ బొంకింది 3 ఏళ్ల తరువాత అసలు నిజం బయటకు వచ్చింది నాడు జేడీఎస్ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ ఆపరేషన్ కమలలో భాగస్వామి అయి ఆ పార్టీలో చేరిన ఏహెచ్ విశ్వనాథ్ నాడు ఏం జరిగిందో గురువారం మైసూరులో మీడియా సమావేశం పెట్టి మరీ బయటపెట్టారు తనను బీజేపీలో తీసుకెళ్లేందుకు లోక్సభ సభ్యుడు శ్రీనివాస ప్రసాద్ రాయబారం నడిపారు నాటి చర్చల్లో యడియూరప్ప మాజీ మంత్రి రమేష్ జార్కిహోలీ విజయేంద్ర పాల్గొన్నారు యడియూరప్పను ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీలో చేరాలని నాపై ఒత్తిడి తెచ్చారు శ్రీనివాస ప్రసాద్తో నాకు ఉన్న స్నేహానికి కట్టుబడి వారి ఆహ్వానాన్ని తోసిపుచ్చలేక బీజేపీలో విశ్వనాథ్ చేరినట్లు తెలిపారు ఆ సమయంలో డబ్బు తీసుకోవాలని ఆఫర్ ఇచ్చారని కానీ కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత యడియూరప్ప గాని శ్రీనివాస ప్రసాద్ గాని నాకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు పార్టీ మారిన తర్వాత జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో ఓడిపోయానని పార్టీ మారితే ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తామని నాడు హామీ ఇచ్చి మోసం చేశారని చెప్పారు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని అయితే ఆర్ఎస్ఎస్ నేత ముకుంద చొరవ తీసుకుని ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని గుర్తు చేశారు ఇట్లా బీజేపీ అసలు రాజకీయం ఒక్కొక్కటి బయట